मुख्य कारण सिबंदी तो पटे वाली एंकंटे मध्यान ओटर की पधका संबंधी एना फील्डे वाल मुंटे आ पधक मुंकूट कला वाल अवसर की पक्न पटेसी संवस अहर्निश पे वालीर्स की मैं सचिवालय सिबंदी तरफ थैंक्स अंके जगन गवसरा सेवल की गुर्ति इंका पड़गर इंका इन संवस वीलते अ संवस इपड़े वालीर्स ने इंका पड़गीमे सेवल इलागे को थैंक यू वालीर्स अं पब्ली इंका इलागे सेवल इंका विनियोगी विनियोगे व्यवस्था निबड़ी मी कोसमें जीता का व्यवस्था पेटिंदी विषय ना पद मंदिर वार्ड वे मंदिर चपंडी इकड़े वाल जीत पनी चेयर कोसमें अड़क चुट उ जनमे आफीसो मे अवसर कोसमें अड़े वाल पनी ओति तो विसकोवच्छ इकड़ेवा अवसर कोसमें चूंटे पद्धन सो इलाटर मी अवसर तीर्चा की मैं सचिवालय तलू तेरचे उठाई विषयानी मरकसारे सब జగన్మోహన్ రెడ్డి గారికి అయినా ముఖ్యమంత్రి గారికి చాలా ఋణపడి ఉన్నాము మీరు కూడా ఈ విధంగానే వినియోగించుకోండి వాళ్ళకి ప్రతి ఇంట్లో నాలుగు ఐదు రకాల లబ్ధి పొందినామన్నది వాస్తవమైన మాట చిన్న పిల్లలు ఉంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అమ్మఒడి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటే జగనన్న విద్యా కార్డు కానీ ప్లస్ వసతి దీవెన కానీ ఇలాంటివి వచ్చాయి ప్లస్ 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి చేయూత ఇంకా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్న విడోస్ ఉన్న ఇట్లా వితంత పెన్షన్స్ కానీ పెన్షన్స్ వస్తున్నాయి ప్రతి ఇంటికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చింది ఇలా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వయసు వాళ్ళకి లబ్ధి పొందినారన్నది వాస్తవము ఆ లబ్ధి కూడా ఎలా ఇస్తున్నారు అంటే ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు అర్హత లేని వాళ్ళకి ఇలాంటి లబ్ధి అనేది రాదన్నమాట ఒకవేళ మీరు వచ్చి సచివాలయం దగ్గర అడిగినప్పుడు మేమైతే సానుకూలంగానే సమాధానం ఇస్తున్నాము మన వార్డులో అయితే సమస్యలు లేవు ఈ లబ్ధిదారులు కాకపోతే వివరంగా చెప్తే వెళ్ళిపోతున్నారు అలా ఉంది పరిస్థితి ఇంకా మీకు ఇంటి దగ్గరికి వచ్చి సేవలు చేశారు మన వాలంటీర్లు వాళ్ళందరికీ మీ అందరి తరపున నా కృతజ్ఞతలు ఈ కరోనా కష్టకాలంలో మన బంధువులైతే మాత్రం ఇంటి వద్దకు ఎవరు తొంగి చూసినా ఇది లేదు ప్రతి విషయానికి వస్తున్నారు ఆ ఇంట్లో పాజిటివ్ కేసు ఉందన్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూరగాయలు ఇవ్వడం కానీ వాళ్ళకి ఏమైనా సప్లై చేయడం కానీ మందులు ఇవ్వడం కానీ ఇంజెక్షన్స్ కానీ ఏ ప్రతిదీ అందజేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ మీరు ఒకసారి మనస్ఫూర్తిగా దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను ఉద్యోగస్తులు కూడా ఎవరు కూడా మీ నుంచి ఒక రూపాయి ఆశించకుండానే పనిచేస్తున్నారు ఎవరు కూడా అడగకూడదు శ్రీ కార్డు కానీ అన్ని ఇళ్ళ గారికి ఇచ్చేసాం సార్ చాలా మంచిది జరిగిందని సచివాలయం దగ్గర నుంచి ఇప్పుడు ఆటో 10 రూపాయల అమౌంట్ కానీ పండేది నాకు అంచి అమ్మ ఒడి కానీ పండించాను వాళ్ళని తెచ్చి ఇంట్లోకి అన్నీ చెప్తారు ఎందుకంటే దాని మీద అన్ని పోయి ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటారేమో ఏదైనా సమస్యనే మాకు చెప్తారు మేము ఏదైనా ఉన్నా కాల్ చేసి క్లియర్ చేస్తాం సార్ మాసం చెప్పాలంటే వాలంటీర్స్ డే అని చెప్పాలి ఎందుకంటే సంవత్సరం పూర్తి చేస్తున్నాయి వాలంటీర్స్ డే ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో సొంత బంధువులేంటి బంధువులు పోలేకుండా అటువంటి సమయంలో వీళ్ళు ఇంట్లో మా సోదరిమండ కానీ అక్క చెల్లెళ్ళలాగా అమ్మకు కూతురులాగా ఎంతో దగ్గరుండి ముసలిళ్ళకి కానీ పేదోళ్ళకి కానీ చిన్నపిల్లనికి కానీ జవాబు చెప్తూ వాళ్ళ ఓర్పు వాళ్ళ సహనము ముఖ్యంగా మనోధైర్యంగా అన్ని ఇంటింటికి పోయి ఏం కావాలో ప్రజలకు వాడు ఇంటింటికి సర్వే చేసి చాలా చేస్తున్నారు పనులు వాళ్ళకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి థ్యాంక్ యూ మాకు జగన్మోహన్ రెడ్డి ఎక్కినా నుంచి మాకు అన్నీ బాగా కష్టాలు ఏం లేవు బాగా తిన్నాయి
పింఛన్ మా ఇంటికాడికి తెచ్చిస్తున్నారు, మా నర్సింహన్న మాకు వాళ్ళంటారు, ప్రతి ఒక్కటి మాకు మెసేజ్ పెడతారు, ఏదన్నా కావాలంటే ముందు ముందే అన్నీ చూసుకోండి మా పనులు చేసుకోండి అంటారు. మాకు అన్నీ ఏమి ఇబ్బంది లేదు, మాకు బాగుంది, అన్నీ లబ్ధి పొందినాయి. వైఎస్ఆర్ ఆసరా పొందింది, 18 ఏళ్ళు పొందింది, 40 ఏళ్ళు మాకు వైఎస్ఆర్ ఆసరా. అన్ని విధాలు వాలంటరీ గడప గడపకి వచ్చి 5 గంటల నుంచి తలుపు తట్టి మాకు పింఛన్ ఇస్తానంటే వాళ్ళకి ధన్యవాదాలు. అమ్మలకు అక్కలకు వాలంటీర్లకు సచివాలయం ఉద్యోగస్తులకు గారికి, తర్వాత 22వ వార్డు ఇన్ఛార్జ్ వ్యాపారి ఆర్య మహమ్మద్ గారికి, ఇంజనీర్ గారు అందరికీ నమస్కారాలు. ముందుగా మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు, ఉద్యోగ శాసనసభ్యులు శ్రీ రాజవల్లి శివప్రసాద్ రెడ్డి గారు కరోనాను జయించి ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఈరోజు తిరిగి వచ్చి తమ ప్రజా కార్యక్రమాలను అగ్రస్వామం అవుతూ ఈరోజు నుంచి తమ నిన్నటి నుండి కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఆ దేవునికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన ఆశీస్సులతో మరియు ఆయన బామ్మడి పాతకుట బంగారు రెడ్డి గారి అండదండలతో ఈరోజు వైకాపా మంచి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గాంధీ జయంతి, మరి ఇదే రోజు పోయిన సంవత్సరము మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు 20 లక్షల మంది ఈ యొక్క ఉద్యోగాల కోసం పరీక్షలు రాయడం జరిగింది. అందులో 140 వేల మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం, ఎంతోమంది నిరుద్యోగులు ఒకటేసారి 140 మంది ఈ దీనికి అర్హత సంపాదించడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. మరి ఇదే కాక ప్రతి 53 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ ఆయన నియమించడం జరిగింది. అలాగే ఈ సచివ ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి ప్రతి సచివాలయంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్లు, దరిదాపుగా ఒక 10 నుంచి 12 మంది వార్డు వాలంటీర్లు ఒక్కొక్క సచివాలయంలో ఉండడం జరుగుతుంది. మరి ఈ వార్డు వాలంటీర్లు మనం ఇంతకుముందు మనకు తెలుసు, ఏదన్నా మనకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, మరి ఇండ్ల పట్టాలు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, ఇతరత్ర గవర్నమెంట్ పథకాలు ఏదన్నా పొందాలన్నా మనం ఏ కలెక్టర్ దగ్గరకో లేదా ఏ ప్రభుత్వ అధికారుల దగ్గరికి తిరగడము, చెప్పులు అరిగేంతవరకు తిరగడము, పనులు కాక ఇబ్బంది పడడం మనం గమనించే ఉన్నాము, దాన్ని అనుభవించే ఉన్నాము. మరి అటువంటి ఇబ్బందులను మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ సచివాలయ వ్యవస్థను ఇక్కడ మొట్టమొదటిగా భారతదేశ చరిత్రలో ఇటువంటి ఒక ప్రయోగాత్మక కార్యక్రమాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేపట్టడం జరిగింది. ఈ చేపట్టినందువల్ల మనకు వచ్చిన చాలా అనేక లాభాలు ఏమంటే, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో వాళ్ళకి కావాల్సిన ఏదైతే సదుపాయాలు, రేషన్ కార్డు కానివ్వండి, ఆరోగ్యపరమైన విషయాల్లో కానివ్వండి, వైద్యపరమైన విషయాల్లో కానివ్వండి, రెవెన్యూ పరంగా ఏదన్నా అవసరమైన కానివ్వండి, ఆ వార్డు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి పెద్ద కొడుకు మాదిరి ప్రతి కార్యక్రమ ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు దగ్గరుండి వాళ్ళను సచివాలయం సెక్రటరీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ యొక్క పనిని చేపించడంలో చాలా ప్రయోగాత్మకంగా సక్సెస్ఫుల్ అవుతున్నారు. మరి ఇంతకుముందు ఉండే సమస్యలు మనం చూసాము, ఏది ప్రతి విషయానికి మనం అవినీతిమయం అయిపోయినది, ఏదైనా మనం రేషన్ కార్డు కావాలంటే ప్రభుత్వ అధికారుల చుట్టూ చెప్పులు రేసేవరకు తిరిగారు. మరి అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని అద్భుతంగా మన దేశంలో ప్రవేశపెట్టి ప్రయోగాత్మకంగా అది సక్సెస్ఫుల్ అయినందున ఇది నాకు ఈ విషయంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు 400,000 మంది పైచీలుగా ఉద్యోగస్తులు ఈ సచివాలయం సంబంధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళు పొందుతున్నారు. అదే కాక ఎక్కడ కూడా
पारदर्शक अवनीति लेकिन पारदर्शक वाल पे प्रजर मना पुद्ध मन अंदर तुम करोना महमारी समय में सर मन वाल ग्राम वाली पात्र अद्भुत अमोह मन एवरना दी ओपा विषयमे ఎందుకంటే దగ్గరుండి వాళ్ళు మనకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చడంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి గొప్ప సేవ వీళ్ళ ద్వారా మనకు అందింది. ఇందు ఈ విషయంగా నేను మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు గాంధీ జయంతి, మరి ఆయన జయంతి సందర్భంగా ఆనాటి చాలామంది ఈ స్వతంత్రోద్యమంలో చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. వాళ్ళను కూడా ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి గాంధీ మహాత్ముడు ఆ రోజు కలలుగన్న దేశంలో భాగంగా ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఈరోజు సమగ్రమైనందుకు ఈ విషయంగా అందరికీ ఇదొక అద్భుతమైన కార్యక్రమంగా చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా వార్డు సచివాలయ అధికారులకు, వాలంటీర్లకు, మా ముఖ్యంగా రవి, తర్వాత మేడం మా ఎల్ఆర్ఓ గారు, బాబుజీ గారు, ఆ ఇంజనీర్ గారు, తర్వాత ఇతరత్ర వాలంటీర్లందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను.